Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గెలుపుపై చంద్రబాబుకు నమ్మకం లేదా? నిదర్శనం ఇదే. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తమ పార్టీ తరఫున ఏడాదికోసారి నిర్వహించుకునే వేడుక మహానాడును వాయిదా వేశారు. ఎన్నికల కారణంగా ఈసారి మహానాడును వాయిదా వేయాల్సి వస్తున్నట్లు చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో తేల్చి చెప్పేశారు. ఎన్నికల ఫలితాల కోసం జూన్ 4 వరకు వేచి ఉండాల్సి ఉన్నందున ఈసారి మహానాడు లేదని అన్నారు. అయితే 120 నుండి 135, 150 నుండి 160 సీట్లు దక్కుతాయని అంటూ తెలుగుదేశం పార్టీ విర్రవేగుతూ ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో మహానాడు వేడుకలు చేసుకోవడానికి ఫలితాలు వెలువడే వరకు ఆగవలసిన అవసరమేంటి? గెలుపు గురించి వారు వ్యక్తం చేస్తున్న నమ్మకం మొత్తం చిల్లర ట్రిక్కులు మాత్రమేనా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని ఆ పార్టీ నిర్వహించే వార్షిక వేడుక మహానాడు. అయితే చంద్రబాబు నాయుడు అనేక సందర్భాలలో మహానాడును స్కిప్ చేయడానికి సాకులు వెతుకుతూ ఉంటారనే అభిప్రాయం పార్టీలోని కొందరు సీనియర్లలో ఉంది. కరోనా కారణంగా కూడా ఇటీవలి 2 సంవత్సరాల్లో నిర్వహించలేదు. 2022, 2023లలో మాత్రం నిర్వహించారు. గత ఏడాది మహానాడు సందర్భంగానే సూపర్ 6 హామీలను కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఎన్నికలు ముగిసిన తరువాత తెలుగుదేశం వారంతా తాము ఇన్ని సీట్లు గెలుస్తున్నాం, అన్ని సీట్లు గెలుస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్నారు. ఆ సీట్ల గారడీపై వారికి నమ్మకం ఉన్నది నిజమే అయితే గనుక ఎందుకు వేడుక చేసుకోవడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. గెలుపు గురించి చెబుతున్నవన్నీ డాంబికపు మాటలు మాత్రమే. తెలుగుదేశం నాయకులను లోపల ఓటమి భయం ఎన్నాడుతోంది అని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతానికి మహానాడు లేదని చంద్రబాబు అంటున్నారు, కానీ ఫలితాలు వెలువడిన తరువాత ఆ పార్టీ గెలిచినా కూడా ఆయన నిర్వహించబోయేది కూడా ఉండదని పార్టీ వర్గాల అంచనా. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి పార్టీని చేజిక్కించుకునే చంద్రబాబు నాయుడు గెలిస్తే జూన్ 7 నెలల్లో మహానాడు నిర్వహిస్తారని, ఆ రకంగా ఎన్టీఆర్ జయంతిని వేడుకల నుంచి దూరం చేస్తారని, అదే చంద్రబాబు నాయుడు కుట్ర అని కూడా పార్టీలోని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.